చెప్పుకోదగ్గ స్పిన్ అయితే అంటే రవి
అదే కృష్ణ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాక్ అంటే స్క్వాడ్ మొత్తానికి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఒక సంచలనం చెప్పుకోవాలి రవి బిష్ణాయ్ కానీ విరాట్ కోహ్లీ ఏబిడికి ఒక మంచి సవాల్ రవి బిష్ణాయ్ కూడా ఒక మంచి అవకాశం తన ఎంతో ప్రూవ్ చేసుకోవడానికి ఉన్నాడు మా కింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ సూపర్ ఆడతాడు స్పిన్ వీళ్ళిద్దరు కనుక నుంచుంటే మాక్సిమం 250 వరకు కొట్టచ్చు దావూద్ పడికల్ కూడా ఇంకో మంచి అవకాశం సవాల్ కూడా ఏంటంటే కాదు తన ఫేసెస్ ను బాగా వేస్తాడు స్పిన్ ఇంటర్నేషనల్ చిన్న యంగ్స్టర్ చూద్దాం ఖచ్చితంగా దేవదత్ పడికల్ కి ఇది సవాల్ అని చెప్పుకోవచ్చు కానీ ఇంటర్నేషనల్ బౌలర్స్ ని ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు మొహమ్మద్ షమి ఆ దేవదత్ పడికల్ కి మంచి సవాల్ అని చెప్పొచ్చు మామూలుగా ఉండదు ఈ మ్యాచ్ మాత్రం కేఎల్ రాహుల్ మళ్ళీ 3 ఫామ్ లోకి రావాలని అయితే మనం అందరం కోరుకుందాం ఎందుకంటే నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి కానీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ తన ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది అనుకోవచ్చు కానీ కేఎల్ రాహుల్ ఒకవేళ మంచి గట్టి పోటీ ఇస్తాడని మాకు నమ్మకం ఉంది కానీ కేఎల్ రాహుల్ ఇస్తే కనుక బెస్ట్ బ్యాటింగ్ లైన్అప్ తో కూడా ఉంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి మంచి కాంటెస్ట్ అయితే చూడొచ్చు కేఎల్ రాహుల్ కనుక పెర్ఫామ్ చేస్తే ఇంకో మంచి చేంజ్ కూడా చేసుకోవాల్సి ఉంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ రెండు గమనించుకోండి కింగ్స్ ఎలెవన్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారు లేదంటే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అయినా కానీ ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ అసలు మొన్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ గెలవాలి అది అంపైర్ తప్పుగా మనం భావించాలి సరే ఇంకో చేంజ్ ఏంటంటే నికోలస్ పోరన్ బదులు యూనివర్సల్ బాస్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ బట్టి ఆడాడు యూనివర్సల్ బాస్ ఆర్సీబీకి మీరు చూసుకున్నట్టయితే చహల్ బౌలింగ్ తెలుసు ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు చహల్ బౌలింగ్ కూడా నెక్స్ట్ లో ప్రాక్టీస్ చేసి ఉంటాడు యూనివర్సల్ బాస్ కానీ చహల్ ముందు ఎవరైనా లొంగి బాల్స్ ఒకటి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి కేఎల్ రాహుల్ ఏంటంటే చహల్ ని స్లోగా అంటే డిఫెన్స్ ఆడుకుంటూ ఒక్కొక్క రన్ స్ట్రైక్ రొటేట్ చేస్తే స్ట్రైక్ రొటేట్ చేయడం మొదలెట్టాలి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోతే యూనివర్సల్ బాస్ లేకపోతే ఆర్సీబీ దగ్గర అది మాత్రం నిజం సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాటింగ్ లైన్అప్ గురించి మాట్లాడదాం కేఎల్ రాహుల్ ఉన్నాడు కేఎక్స్ఐపిలో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు ఒకవేళ క్రిస్ గేల్ తీసుకుంటే క్రిస్ గేల్ మామూలుగా ఉండదు రేపు మ్యాచ్ గేస్తాం మళ్ళా చూస్తాం గేస్తాం మళ్ళా చూస్తాం కేఎల్ రాహుల్ కూడా మళ్ళా బాగా ఆడతాడని నాకు నమ్మకంగా ఉంది ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆడాడు ఆర్సీబీకి యూనివర్సల్ బాస్ ఆడాడు మయాంక్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడాడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాలి మనం అంటే ఏంటంటే ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీ కార్డు వాళ్ళ దీనిలో కేఎక్స్ఐపిలో అది గుర్తు పెట్టుకోవాలి బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది యూనివర్సల్ బాస్ కలయాలో చాలా తెలుసు కాబట్టి యూనివర్సల్ బాస్ కొంచెం స్పిన్ బాగానే ఆడతాడు కానీ తను వంగలేడు కాబట్టి గూగ్లీస్ వలన అది ఒక అడ్వాంటేజ్ చాలా ప్లేయర్ టు వాచ్ అవుట్ అంటే మాత్రం కేఎక్స్ఐపిలో ఇద్దరు ఉన్నారన్నమాట అసలు జిమ్మీ నీసం వస్తే తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఆడాడు వాట్ అవుట్ వాచ్ అవుట్ వస్తే దేవదత్ పడికల్ ఇంకా నిజంగా చాలా అని చెప్పుకోవచ్చు ఒక నలుగురు ఎంగ్స్టర్ ఒక నేను నలుగురు ప్లేయర్స్ అయితే చెప్తాను అన్నమాట ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కేఎక్స్ఐపిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కేఎల్ రాహుల్ అని చెప్పాలి ఫామ్ లో లేకపోయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు ఇండియన్ టీమ్ లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి కేఎల్ రాహుల్ జిమ్మీ నీసం రవి బిష్నాయ్ ఇంకా ప్లేయర్ వాచ్ అవుట్ మొహమ్మద్ షమి అండౌటెడ్లీ సరే నేను నా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందో కేఎక్స్ఐపిది నా ఎక్స్పెక్టేషన్ నా అంచనా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఓపెనర్లు ఇద్దరు క్రిస్ గేల్ కేఎల్ రాహుల్ నెంబర్ 3 లో వచ్చి మయాంక్ అగర్వాల్ నెంబర్ 4 లో వచ్చేసి జిమ్మీ నీసంని తీసుకొస్తే బాగుంటుంది జిమ్మీ నీసం నెంబర్ 5 లో వచ్చి సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ 6 లో వచ్చి ఎవరు ఉన్నారు నీసం నెంబర్ 6 లో వచ్చి నెంబర్ 6 లో బ్యాటింగ్ లైన్అప్ వచ్చేస్తే ఫస్ట్ ఓపెనర్స్ గురించి మాట్లాడితే ఆరాన్ ఫీల్డ్ అండ్ దేవదత్ పడికల్ ప్లేట్ వాచ్ అవుట్ సూపర్ ఆడాడు మన మ్యాచ్ లో ఏం ఆడాడు అసలు సూపర్ హోల్ మ్యాచ్ తను అంటే అవతల టీం వాళ్ళు కూడా తన వైపు తిప్పుకున్నాడు అవతల టీం వాళ్ళను కూడా నెక్స్ట్ మనం అన్నాకి వచ్చేస్తే మన కింగ్ కోహ్లీ మా కింగ్ కోహ్లీ ఉన్నాడు మిస్టర్ 360 మిస్టర్ కన్స్టెంట్ ఉన్నాడు ఇంకొక చేంజెస్ అన్న చేస్తే మొయిన్ అలీ ఉన్నాడు కానీ చేంజెస్ చేయడం ఎందుకంటే శివం దూబే ఉన్నాడు కొంచెం సుందర్ ఉన్నాడు నవదీప్ సైని ఉన్నాడు నవదీప్ సైని వరకు కొడతారు అది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి బ్యాటింగ్ లైన్ మంచి కట్టిదే ఒకవేళ కేఎల్ రాహుల్ కానీ పర్ఫామ్ చేస్తే మంచి పోరుకి పోరు అని మనం చూసుకోవచ్చు ఒకవేళ చాలా మాయదలం చేస్తాడు కేఎల్ రాహుల్ అవుట్ అవుతాడు
ఏ మాత్రం రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఈ రోజు వీడియో మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేసే లెక్కైతే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు కింగ్స్ ఎలెవన్ ఫ్యాన్స్ గానీ కింగ్స్ ఎలెవన్ కి సపోర్ట్ చేయాలి. కింగ్స్ ఎలెవన్ గెలవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. తెలిసినంతలో మేము చెప్పాం, అది మీకు నచ్చితే, ఇంత చిన్న పిల్లలు ఇంత బాగా చెప్పారని నచ్చితే మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ప్లీజ్, మేము పడిన కష్టానికి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మంచి ఛాలెంజ్ ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.